హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సమ్మల్ యాక్టివేట్ చేసుకోండి దసరా సందర్భంగా ఈ నెల పదమూడు నుండి పదిహేడవ తేదీ వరకు వారి సంచలన ఆఫర్ ఏ కోర్సు చేరాలన్నా కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెల రోజుల వ్యాలిడిటీతో ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాంకింగ్ ఎస్ఎస్సి లాజిక్స్ క్లాసెస్ ఒక్కసారి వింటే జాబ్ వచ్చేంత కాన్ఫిడెన్స్ పక్కా అత్యంత అనుభవజ్ఞులైన మా ఫ్యాకల్టీ మీ అద్భుత ఫలితాలకు గ్యారంటీ విఎంఆర్ లాజిక్స్ జాబ్ కోచింగే కాదు ర్యాంకు ఇవ్వగల సత్తా ఉన్న సంస్థాని ఇటీవల ఫలితాలు రుజువు చేశాయి వెంటనే విఎంఆర్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీ క్లాసెస్ వినండి నచ్చితే కోర్సు తీసుకోండి నచ్చకపోతే అనే ఆలోచన రానివ్వని దమ్మున్న టీం విఎంఆర్ లాజిక్స్ టీమ్ ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ట్రిపుల్ ఎయిట్ వన్ ట్రిపుల్ త్రీ డబల్ సిక్స్ అండ్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే నిరుద్యోగులకి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది నిరుద్యోగులకి పరవస్తు సంస్థ వాళ్ళు ఉచిత శిక్షణ అయితే ఇస్తున్నారు అది ఏ పోస్టులుగానే చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి నిరుద్యోగులకు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పరవస్తు మధుకరస్వామి స్వామి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఫౌండేషన్ సమన్వయకర్త భాస్కర్ తెలిపారు ఈ నెల పదిహేను వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ఈ నెల పదిహేడున నిర్వహించేటువంటి అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైనటువంటి వారికి హైదరాబాదులో ఉచిత వసతి భోజనంతో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు దరఖాస్తుదారులు దీనికి సంబంధించిన నంబర్ అనేది ఇచ్చారు నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ డబల్ త్రీ ఫోర్ టూ సెవెన్ అనేటువంటి యొక్క నంబర్ను వాట్సాప్ ద్వారా సంప్రదించాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది సో ఈ పర్టికులర్ నంబర్కి వాట్సాప్ అయితే చేయండి సో ఈ నెల పదిహేనో తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి పదిహేడో తేదీని నిర్వహించే అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైనట్లయితే ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి ఇక్కడ అకామిడేషన్ ఉంటుంది ఫుడ్ ఫెసిలిటీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దానితో పాటు మంచి ఉచిత శిక్షణ కూడా మీకు ఈ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఇస్తారు కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి పోస్టల్ పేమెంట్ బ్యాంక్స్లో మొత్తం ఇరవై ఒక్క పోస్టులకి సంబంధించి చీఫ్ మేనేజర్ ఏజీఎం సీనియర్ మేనేజర్ మేనేజర్కి సంబంధించిన ఈ పోస్టల్ పేమెంట్ బ్యాంక్స్కి సంబంధించిన ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇండియా పోస్టల్ పేమెంట్ బ్యాంక్స్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది డిజిటల్ టెక్నాలజీ ఐటీ ప్రాజెక్టు విభాగాల్లో ఖాళీలు అయితే ఉన్నాయి అర్హతలు ఎంపిక విధానం తదితర వివరాల కోసం అఫీషియల్ వెబ్సైట్ చూసి దీనికి సంబంధించి అక్టోబర్ ఇరవై మూడో తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తులు అయితే చేసుకోండి ఐపీపిబి ఆన్లైన్ డాట్ కామ్ అనేటువంటి యొక్క సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఇంకా మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ప్రొబేషనరీ ఆఫీసర్స్ పోస్టులకి సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులతో కూడా కలిపి మనకి రెండు వేల పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇందులో బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి అలాగే ఫ్రెష్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి ఈ పోస్టులకి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది ఈ నెల ఇరవై ఐదో తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి సో ఈ రెండు వేల యాభై ఆరు పోస్టులకి సంబంధించి ఎవరికైతే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉందో వారు ఎస్బీఐ డాట్ డాట్ ఇన్ అనేటువంటి యొక్క సెక్షన్ ఈ యొక్క సైట్లోనికి వెళ్ళి అక్కడ మీరు కెరియర్స్ అనేటువంటి ఆప్షన్లోనికి వెళ్ళినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే కనిపిస్తుంది సో దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఐబీపీఎస్ నుంచి క్లర్క్ పోస్టుల భర్తీకి సంబంధించి మనకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలుసు కదా సో మొత్తం ఏడు వేల ఎనిమిది వందల యాభై ఐదు పోస్టులతోటి మనకి నోటిఫికేషన్ విడుదల చేశారు తెలంగాణలో మూడు వందలకి పైగా వేకెన్సీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మూడు వందల ఎనభై ఏడు వరకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి టోటల్గా మనకి సిక్స్ హండ్రెడ్ ప్లస్ వేకెన్సీస్ అయితే మనకి రెండు రాష్ట్రాలకు కలిపి జరిగింది తెలుగులోనే రాత పరీక్ష ఉంటుంది దీనికి సంబంధించి ఈ నెల ఏడవ తేదీ నుంచి ఈ నెల ఇరవై తేదీ మధ్యన అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి సంబంధించి ఆల్రెడీ వీడియోస్ అయితే మన ఛానల్లో చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ అయితే చూసి దీనికి సంబంధించి ఈ నెల ఇరవై ఏడవ తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఇక్కడ మనకి డిసెంబర్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది జనవరి లేదా ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుందని మెన్షన్ చేశారు సో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి తెలుగులోనే ఎగ్జామినేషన్ ఉంటుంది ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి ఇంకా ఓఎన్జిసి నుంచి మనకి మూడు వందల తొమ్మిది గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ పోస్టులకు సంబంధించి ఏఈఈ కెమిస్ట్ జియాలజిస్ట్ జియోఫిజిస్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఎంఎం ఆఫీసర్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఎంఎస్సి బిఈ ఆర్ బిటెక్ ఎమ్టెక్తో పాటు గేట్ రెండు వేల ఇరవై అర్హత సాధించి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి నవంబర్ ఒకటో తేదీ దీనికి సంబంధించి లాస్ట్ డేటు ఓఎన్జిసి ఇండియా డాట్ కామ్ అనేటువంటి యొక్క సైట్లోకి వెళ్ళి దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి పారాడిమ్ ఇన్స్టిట్యూట్లో ప్రాజెక్టు స్టాఫ్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది అలాగే మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి టోటల్గా ఇరవై నాలుగు పోస్టులకి సంబంధించి పర్మినెంట్ బేసిస్ మీద స్పోర్ట్స్ కోట కింద ఒక నోటిఫికేషన్ విడుదలైంది నిన్న నైట్ దీనికి సంబంధించి మన ఛానల్లో వీడియో చేశాను సో మన ఛానల్లో వెళ్ళినట్లయితే మీకు ఈ వీడియో అయితే కనిపిస్తుంది లేదంటే ఈ వీడియో లింక్ ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో చూసి దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ట్యాక్స్ అసిస్టెంట్కి సంబంధించి పది పోస్టులు స్టెనోగ్రాఫర్ గ్రేట్ టూకి సంబంధించి ఒక పోస్టు హవాల్దార్కి సంబంధించి పది పోస్టులు ఎంటీఎస్కి సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి టోటల్గా ట్వంటీ ఫోర్ వేకెన్సీస్ని స్పోర్ట్స్ కోట కింద పర్మనెంట్ బేసిస్ మీద వితౌట్ ఎగ్జామినేషన్ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది సో ఆ స్పోర్ట్స్ ఈవెంట్ ఏంటనేది చూసుకున్నట్లయితే క్రికెట్ హాకీ ఫుట్బాల్ అథ్లెటిక్స్ స్విమ్మింగ్ బ్యాడ్మింటన్కి సంబంధించిన ఈవెంట్స్లో మీకు స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క సర్టిఫికేషన్ ఉన్నట్లయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి పదో తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి టైపింగ్ నైపుణ్యాలతో పాటు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలని మెన్షన్ చేశారు ఈ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి యూపీఎస్సి నుంచి యాభై ఆరు పోస్టులతోటి నోటిఫికేషన్ విడుదలైంది డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ ప్రైమరీ సెక్రటరీ సీనియర్ గ్రేడ్ సంబంధించి ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ కింద ఇరవై పోస్టులు జూనియర్ టైమ్ స్కేల్కి సంబంధించి ఇరవై తొమ్మిది పోస్టులు యూత్ ఆఫీసర్ కింద ఐదు పోస్టులు ఉన్నాయి సో వీటికి సంబంధించి డిగ్రీ మాస్టర్స్ డిగ్రీ పీజీ చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఇంకా టెన్త్ పరీక్షలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఈ సంవత్సరం ఆరు పరీక్ష ఆరు పేపర్లతోటే పరీక్షలు అయితే నిర్వహించబోతున్నారు సిలబస్ కూడా డెబ్బై శాతమే ఉంటుంది ఫైనల్ పరీక్షకు ఎనభై మార్కులు ఇంటర్నల్కు ఇరవై మార్కులు ఉంటాయి పరీక్ష సమయం అరగంట పెంచారు పరీక్ష పేపర్లో ఎక్కువ చాయిస్ ఉండేలా ప్రశ్నల సంఖ్య పెంపు పరీక్ష విధానంలో మార్పులు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు మార్చిలో పదో తరగతి పరీక్షలు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఇంకోటి చూసుకున్నట్లయితే పవర్ పోలీస్ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది సో వస్తున్నారు ఇక పవర్ పోలీస్ ప్రభుత్వ జీతం అలాగే కార్పొరేట్ సేవ ప్రైవేటుకు విద్యుత్ పంపిణీ పెత్తనమంతా కేంద్రానికిదే డిస్కమ్లు ఇక నామ మాత్రమే ప్రీపెయిడ్ మీటర్లు తప్పనిసరి సెల్ ఫోన్ రీఛార్జ్ మాదిరిగానే అని చెప్పేసి మెన్షన్ చేశారు సో మనం ఎవ్రీ మంత్ సెల్ ఫోన్కి ఏ విధంగా అయితే మనం ఈ యొక్క నెట్వర్క్ ఏ విధంగా అయితే మనం రీఛార్జ్ చేసుకుంటాము ప్రీపెయిడ్ అలాగే మీటర్లకి ప్రీపెయిడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందంట ఇంకా బ్యాలెన్స్ అయిపోతే పవర్ కట్ అవుతుంది వ్యవసాయ పంపు సెట్లకు కూడా ఇదే విధానం తప్పని విద్యుత్ ఛార్జీల భారం అని చెప్పేసి కూడా ఎక్కడైతే మనకి మెన్షన్ చేశారు సో ఇక్కడ చూసినట్లయితే ఇప్పటివరకు లాండ్ ఆర్డర్ పోలీసులను సిఆర్పిఎఫ్ సిబ్బందిని మాత్రమే చూసి ఉంటారు ఇక్కడ నుండి కరెంటు పోలీసులను కూడా చూడాల్సి వస్తుంది ఈ మేరకు ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది విద్యుత్ రంగంలో సంస్కరణల అమల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు అందినటువంటి పంపిణీ రంగం పునరుద్ధరణ పథకం సంస్కరణ ఆధారిత ఫలితాలతో అనుసా అనుసంధానించినటువంటి స్కీమ్ రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ ఏ రీఫామ్ బెస్ట్ అండర్ రిజల్ట్ లింక్డ్ స్కీమ్కి సంబంధించి ముసాయిదాలో ఈ విషయాన్ని పేర్కొన్నది విద్యుత్ సంస్కరణలో భాగంగా తప్పనిసరిగా చేపట్టాల్సినటువంటి చర్యల్లో విద్యుత్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు ఒకటి కావడం వాటి అమలుకు నిధులు విడుదలకు ముడిపెట్టు ముడిపెట్టడంతో త్వరలోని కరెంటు పోలీసులు ప్రత్యక్షం కానున్నారు డిస్కమ్లను నామాత్రం చేయడం పంపిణీ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు ఫ్రాంచైజీలకు అప్పజెప్పాలన్నది ఈ ముసాయిదా సారాంశం అని చెప్పేసి ఇక్కడైతే మనకి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా ఎంప్లాయ్మెంట్ కార్డుల పునరుద్ధరణ అని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే నలభై ఐదు ఏండ్లలోపు ఉన్నటువంటి నిరుద్యోగులు ఎంప్లాయ్మెంట్ కార్డుల ల్యాబ్స్ అయితే వాటిని డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలోగా పునరుద్ధరించుకోవచ్చని యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో డిప్యూటీ చీఫ్ టీ రాము తెలిపారు ఎంప్లాయ్మెంట్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్లో ఆధార్ కార్డ్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి పాత ఎంప్లాయిమెంట్ కార్డును రెన్యువల్ చేసుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది అని ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది సో ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కార్డును రెన్యువల్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ పర్టికులర్ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి దీనికి సంబంధించి మీరు రెన్యువల్ అయితే చేసుకోవాలి సో ప్రతి ఒక్కరు కూడా నలభై ఐదు లోపు ఉన్నటువంటి వారు తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఆల్రెడీ దీనికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ కార్డులు పొందినటువంటి వారు ఉన్నారో వారు రెన్యువల్ అయితే చేసుకోండి సో ఇవి రోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్